ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వు ప్రకారం ఈరోజు కొండపల్లి మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ యొక్క చైర్మన్ వైస్ చైర్మన్ వన్ వైస్ చైర్మన్ టూ ఎన్నికల కోసం ఓటు వినియోగించుకోవడానికి ఇక్కడ మా కౌన్సిలర్లతో పాటు నేను రావడం జరిగింది. అందరూ కూడా మా సంఖ్య 16 వైసీపీ సంఖ్య ఎక్స్అఫిషియోతో కలిపి 15 ఉన్నటువంటి సందర్భంలో ఓడిపోతామని గ్రహించి మొత్తం ధ్వంసం చేసేసింది అది. వైసీపీ కౌన్సిలర్లు అందరూ కూడా మొత్తం ఆ కౌన్సిల్ హాల్ని మొత్తం ఫర్నిచర్ ధ్వంసం చేయటం, అధికారులను కొడతాం, పేపర్లు అన్ని ఇచ్చించేయటం, నామినేషన్ పత్రాలు కానీ అన్ని ఇచ్చించేయటం జరిగింది. పొద్దు నుంచి ఇప్పటి వరకు కూడా హైకోర్టు ఆదేశాల ప్రకారం రిజల్ట్ అనౌన్స్ చేయకుండా మొత్తం కార్యక్రమాన్ని వీడియో తీసి కోర్టుకు రేపు సబ్మిట్ చేయాలని చెప్పి గౌరవ హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాని హైకోర్టు ఆర్డర్ కూడా గురించి నానా బీభత్సం సృష్టించడం జరిగింది. హైకోపా కౌన్సిలర్లు అందరూ కూడా మరి అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు వాయిదా పడిందో కూడా ఇంతవరకు మాకు చెప్పలేదు కమిషనర్ గారు. ఇప్పటివరకు పొద్దు నుంచి ఇప్పటి వరకు రేపు వాయిదా వేశాడా ఎప్పుడు వాయిదా వేశాడు కనీసం లిఖితపూర్వకంగా మాకు ఇమ్మంటే ఇవ్వకుండా ఆయన ఆలస్యం చేయడం జరుగుతుంది. ఇది గౌరవ హైకోర్టు ఆదేశాల దిక్కన కిందకు వస్తుందన్నమాట. కాబట్టి ఇంకా దీని గురించి ఎక్కువగా మాట్లాడుతుంది ఎందుకంటే కోర్టు పరిధిలో ఉంది ఈ అంశం, కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మేము కూడా కోర్టు ఏం చేయాలో చూస్తాం. మళ్ళీ రేపు వాయిదా వేస్తున్నాడు ఆయన నిరవధికంగా వాయిదా వేస్తున్నాడా మాకు తెలియదు. కోర్టు అయితే కనుక రేపు ప్రొసీడింగ్స్ అన్ని ఫైల్ చేయమని చెప్పడం జరిగింది, ఆదేశించడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఉంది, అట్లాగే ఆర్ఓ గారిని కూడా మరి ఏం చేస్తారో చూడాలి. ఇంతవరకు మాకైతే రేపు మళ్ళీ ఎలక్షన్ రావాలా మరి ఇంకేమైనా డేట్ ఇస్తాడని కూడా ఇంతవరకు చెప్పలేదు. యాక్చువల్గా అయితే యాజ్ పర్ యాక్ట్ ఈరోజు పోస్ట్ పోయితే రేపు ఎలక్షన్ నిర్వహించాలి, అది కూడా చెప్పకుండా ఇప్పుడు వరకు కూర్చోబెట్టడం ఆడపిల్లలందరూ కూడా చాలామంది ఉండటం వల్ల మళ్ళీ మేము వెళ్ళి రేపు ఇంకోటి ఏంటంటే పోలీసులు కూడా కొట్టి బీభత్సం సృష్టించి మా కార్పొరేట్ మా కౌన్సిలింగ్ కొంతమంది నెత్తుకోవాలని కూడా ప్రయత్నిస్తే అందరూ కూడా చాలా కమిటెడ్గా గట్టిగా ఉన్నారు. కాబట్టి ఇటువంటి జరగకూడదు, అది కోర్టు ఆర్డర్ ఇచ్చి కోర్టు పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికని ఈ రకంగా అడ్డుకోవడం అనేది చాలా పెద్ద సార్. కొన్ని పుకార్లు వినపడుతున్నాయి, 16 మంది ఓట్లు మీతోనే ఉన్నాయి ఎక్స్అఫిషియోతో కలిపి. పొద్దున మొత్తం వీడియో రికార్డింగ్ కోర్టు తీయమని చెప్పి కోర్టు తీశారు. దాని తర్వాత గందరగోళం సృష్టించారు, అది కూడా కోర్టు ప్రొడ్యూస్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ ప్రొడ్యూస్ చేయాలి, ఆర్ఓ ప్రొడ్యూస్ చేయాలి, అందరూ ప్రొడ్యూస్ చేయాలి. దాన్ని బట్టి ఏం చర్యలు హైకోర్టు తీసుకుంటుంది అనేది హైకోర్టు చెప్తుంది. సార్ ఇప్పుడు కన్నడ కోర్టు వెళ్ళే అవకాశం లీగల్గా ఏం చేయాలి అన్నీ చేస్తాం. ఇది ఇది ఎంతవరకు ఏ లీగల్ బ్యాటిల్ ఎంతవరకు వెళ్తుందో అంతవరకు తీసుకెళ్ళాం. పబ్లిక్గా కూడా ఏం చెప్పాడో గందరగోళంలో మాకు వినపడదు. అడుగుతుంటే ఆయన చెప్పడు, పైకి కింద తిరుగుతాడు, ఎక్కడి నుంచో ఫోన్లు వస్తున్నాయి, ఎక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయి మాకు తెలియదు. కొంతసేపు ఏదో ఒక చెప్తాడు, రేపు అంటాడు, కొంతసేపు మళ్ళీ తర్వాత నిరోధకంగా వాయిదా అంటాడు. యాక్ట్ ప్రకారం అయితే రేపు పెట్టాలి. యాక్చువల్గా యాక్ట్ ప్రకారం హైకోర్టు గౌరవ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఈరోజు మొత్తం ప్రొసీడింగ్స్ పూర్తి చేసి కోర్టులో సబ్మిట్ చేయమని ఉంది ఆర్డరు. దాన్ని కోర్టు దగ్గర కింద వస్తుందని నేను భావిస్తున్నాను.